వీపు నొప్పి చాలా కామన్ ప్రాబ్లం. మన వీపులో 33 ఎముకలుంటాయి. వీటిని వర్టిబ్రే అంటారు. ఇవి ఒకటి పైన ఇంకోటి ఇలా ఉంటుంది. రెండు వర్టిబ్రే మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ని వర్టిబ్రల్ డిస్క్ అంటారు. ఇది స్పాంజ్లా ఉంటుంది. ఎక్కువ గెంతినప్పుడు, దుమికినప్పుడు ఇది షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది. ఎముక ఇరక్కుండా చూసుకుంటుంది. పైన ఉన్న భాగం భారమంతా కింద వీపు పైన పడుతుంది. కిందటి ఎముకల పైన ఎక్కువ పడుతుంది. దీనితో వీపు నొప్పి ఎక్కువగా కిందటి భాగంలోనే కనబడుతుంది. కొంత జనాల్లో మజిల్ నొప్పి కారణం ఈ వీపు నొప్పి రావచ్చు. కొంతమందిలో నరం ఇరిటేషన్ వల్ల రావచ్చు. మరికొంతమందిలో లిగమెంట్ అంటే రెండు ఎముకల మధ్యలో ఉంటుంది. ఇది చిరగడంతో కూడా వీపు నొప్పి రావచ్చు. ఎక్కువగా వీపు నొప్పి కింది భాగంలోనే ఉంటుంది. చాలామందికి సడన్గా ఎందుకు ఈ వీపు నొప్పి వచ్చిందని తెలియదు. వాళ్ళని అడగడంలోనే తెలుస్తుంది ఎక్కువగా భారం ఎప్పుడైనా సరిగ్గా లేపకపోతే, సరిగ్గా పొజిషన్తో లేపకపోతే మజిల్ క్యాచ్లా అవ్వచ్చు. అలాగే వయసు ఎక్కువ అవుతూ పోస్చర్ కూడా కొంచెం మారుతుంది. చూడండి, యువకుల్లో వీపు స్ట్రెయిట్గా ఉంటుంది. వయసు అవ్వంగా కొంచెం వీపు వంగినట్టు అవుతుంది. దీనితో స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. అలాగే కూర్చొని చాలాసేపు పనిచేయడంతో కూడా వీపు నొప్పి రావచ్చు. ఈ డిస్క్ అంటే ఇది రెండు ఎముకల మధ్యలో ఉంటుంది. ఈ డిస్క్ ఎప్పుడైనా రప్చర్ అయ్యి బయటికి ప్రొలాప్స్ అయినప్పుడు ఇది నరం పైన ఇరిటేషన్ అవ్వంగా వీపు నొప్పి చాలా వరకు వస్తుంది. యూజువలీ L4, L5 ఈ వర్టిబ్రే దగ్గర ఎక్కువగా ఈ డిస్క్ రప్చర్ అవ్వడం, వీపు నొప్పి రావడం ఉంటుంది. L4, L5 దగ్గర ఏమైనా డిస్క్ రప్చర్ లేకపోతే ప్రొలాప్స్ అయినప్పుడు వీపు నుంచి నొప్పి కాళ్ళ వరకు రావచ్చు. అలాగే కాళ్ళల్లో తిమ్మిరిమిరి అనిపించడం కూడా ఉంటుంది. ట్రీట్మెంట్, ముందుగా రెస్ట్, హాట్ వాటర్ బ్యాగ్ ఫర్మెంటేషన్ అంటే వేడి నీళ్ళు బ్యాగ్ ఫర్మెంటేషన్, దీనితో చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై ఇక్కడ ఎక్కువ అవుతుంది. కాకుండా మజిల్ రిలాక్సెంట్స్ ఇచ్చినప్పుడు కూడా మజిల్స్ కొంచెం గట్టిగా ఉన్నది, ఆ ఏరియాలో ఉన్నది కొంచెం రిలాక్స్ అవుతుంది. దాంతో కూడా వీపు నొప్పి తగ్గొచ్చు. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ కూడా ఇస్తారు. మెల్లగా నొప్పి కొంచెం తక్కువ అయినప్పుడు యోగా మరియు బ్యాక్ ఎక్సర్సైజెస్ చేయాలి. దీనితో మజిల్స్ కొంచెం ఆ ఏరియాలో స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇవన్నీ కొన్ని పోజెస్. వీటితో కూడా తక్కువ అవ్వకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీలో ప్రొలాప్స్ అయిన డిస్క్ని తీయంగా నరం పైన ఉన్న స్ట్రెయిన్ తగ్గుతుంది, అలాగే నొప్పి కూడా తగ్గుతుంది. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా ఎక్కువ విషయాలు తెలియడానికి మీ డాక్టర్ని సంప్రదించండి.